ఢిల్లీ మధ్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె ఎమ్మెల్సీ కవిత పీకల్లొత్తులో ఇరుక్కుపోయారు. అలా ఇరుక్కుపోయారనడానికి ప్రత్యక్ష నిదర్శనమే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు అరవిందో వారసుడు శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారిపోవడమే. శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారడం వెనుక ఏపీ సీఎం జగన్ స్కెచ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్రూవర్గా మారేందుకు శరత్చంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. అంతేకాదు ఆయనకు భద్రత కల్పించేందుకు వై కేటగిరీ సెక్యూరిటీని కూడా కల్పించింది. ఈ పరిణామాలన్నీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం చోటు చేసుకున్నాయి. శరత్చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో ఢిల్లీ మధ్యం కుంభకోణంలో కవిత పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయినట్లేనన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతుంది. అందరు కలిసి స్కామ్ చేసినందున అసలు స్కామ్ ఎలా జరిగింది, నగదు వ్యవహారాలు ఎలా జరిగాయో వీరు బయటపెట్టారు. వీరు అప్రూవర్ గా మారినందున వీరికి పరిమిత శిక్షలు అమలు చేస్తారు. కానీ అసలు కేజ్రీవాల్ కవిత మాత్రం పీకల్లొత్తు కష్టాల్లో మునిగి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే కేసులో గతంలోని ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు సైతం అప్రూవర్ గా మారారు. లిక్కర్ లైసెన్స్ల రేట్లు ఫిక్స్ చేయడంలో శరత్చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా ఈడీ గుర్తించింది. స్కామ్ లో శరత్చంద్రారెడ్డిని కింగ్ పిన్ గా పేర్కొంది. ఈ కేసులో నిందితులైన విజయ్ నాయర్, సమీర్, మహేంద్ర తో కలిసి 100 కోట్లు అక్రమ లావాదేవీలు చేసినట్లుగా ఆధారాలు సేకరించింది. ఇక శరత్చంద్రారెడ్డి డైరెక్టర్ గా కొనసాగుతున్న ట్రైడెంట్ ఆర్గనామిక్స్, అవంతిక కాంట్రాక్టర్స్ కంపెనీలు ఢిల్లీలో 2 కంటే ఎక్కువ రిటైల్ జోన్స్ నిర్వహిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో నిందితుడైన సమీర్, మహేంద్ర కంపెనీ ఇండో స్పిరిట్ లో శరత్చంద్రారెడ్డి పెట్టుబడులు పెట్టారు. ఢిల్లీ మధ్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి తనయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిండా మునిగినట్లేనా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో పేర్కొన్న అంశాలు సంచలనంగా మారాయి. డాక్యుమెంట్లు, పత్రాలు, వాట్సాప్ చాట్లు, ఈమెయిల్స్ పత్రాలను కూడా ఈడీ ఈ ఛార్జ్ షీట్ లో పాటుగా కోర్టుకు సమర్పించింది. ఇప్పటి వరకు ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో పొందుపరిచిన అంశాల మేరకు కవితకు సంబంధించిన అంశాలే ప్రముఖంగా ఉన్నాయని అంటున్నారు. కవిత హైదరాబాద్ లో కొన్న భూములు ఏవి, ఎక్కడ కొన్నారు, ఇందుకు సొమ్ములు ఏ విధంగా చెల్లించారు, ఇటువంటి వివరాలను కూడా పొందుపరిచారు. వీటిని కవిత నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో ఉన్న సమాచారం ఆధారంగానే కాకుండా మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, ఆమె బినామీగా చెబుతున్న పిల్లలు విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగానే ఈడీ అధికారులు ఈ ఛార్జ్ షీట్ లో ఆ వివరాలు పొందుపరచడం సాధ్యమైందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ గా మారారు. అలాగే కవిత బినామీగా చెబుతున్న రామచంద్ర పిల్లయ్య కూడా అప్రూవర్ గా మారుతున్నట్లుగా ప్రకటించి మళ్లీ ఉపసంహరించుకున్నారు. ఇక బుచ్చిబాబు అయితే కవిత ఆర్థిక వ్యవహారాలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆదాయాలు, ముడుపులు, పెట్టుబడులు, భూముల గురించి మొత్తం ఈడీ అధికారుల ముందు వెల్లడించినట్లుగా ఆ ఛార్జ్ షీట్ లో తేట తెల్లమైందని అంటున్నారు. ఒక ఆడిటర్ తన కంప్లైంట్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చెప్పారంటే ఆషామాషిగా ఉండదని, తాను చెప్పిన విషయాలను సంబంధించిన ఆధారాలు ఉంటేనే ఆయన చెబుతారని అంటున్నారు. ఇక కవిత బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిల్లై ఇప్పటికే అప్రూవర్ గా మారారు. తర్వాత కోర్టులో కాదని పేర్కొన్నప్పటికీ అప్పటికే ఆయన వివరాలన్నీ వెల్లడించేశారని, ఆయన చెప్పిన అంశాల ఆధారంగానే ఈడీ కేసును పగడ్బందీగా దర్యాప్తు చేస్తూ కవిత చుట్టూ ఉచ్చు బిగించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాలు ఫ్రాక్చర్ అయ్యిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గత 20 రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. ఈ మధ్యలో ఒకసారి మాత్రమే సుప్రీంకోర్టులో తన పిటిషన్ పై త్వరగా విచారణ కావాలని మెన్షన్ చేయించారు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు శరత్చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం వెనుక అరవిందో కుటుంబంతో దగ్గర బంధుత్వం ఉన్న విజయసాయిరెడ్డి ప్రమేయం ఉంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శరత్చంద్రారెడ్డి విజయసాయి అల్లుడికి స్వయాన సోదరుడు. దీంతో శరత్చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో జగన్ తాను ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ కుమార్తెను చిక్కుల్లో పడేశారన్న అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతుంది. కాగా ఈ పరిణామం ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ రచ్చకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.